ఏంటంటే ప్రకృతి సిద్ధంగానే మనం లిఫ్ట్ పెడితే తప్ప మా వీలు రావు. మొదటి నుంచి ఇది వైబుల్ కాదు లిఫ్ట్లు అని చెప్పి గత ప్రభుత్వాలు అంటే ఎక్కువ తప్పనిసరి పరిస్థితిలో లిఫ్ట్ తప్ప వేరే శరణ్యం లేదు, మార్గం లేదు అని చెప్పేసి అయితే ఏదేమైనా ఇవాళ కృష్ణా జలాల మీద మన పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఓ రకంగా మనకు కేటాయింపులు చేసిన నీళ్ళ కూడా మనం రిజర్వాయర్లు కట్టుకోలేదు. అసలు 211 టీఎంసీ లెక్కను ఇప్పటికీ మనం 260 టీఎంసీల వరకే రిజర్వాయర్ ఉన్నాయి. అంటే అసలు లెక్క ప్రకారం 811 మనకు 400 టీఎంసీ కావాలి. అయితే మనం కట్టుకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిజర్వాయర్ లెక్కేసి వాళ్ళు 299 కేటాయించారు, 512 ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. కనుక వచ్చినాక కూడా కేసీఆర్ ఈ మరి నల్లగొండ అలాగే మహబూబ్ నగర్ వలసల జిల్లా, నల్లగొండ అంటే ప్రూలైడ్ కాంటెంట్స్ కరీంనగర్ జిల్లా, అలాగే రంగారెడ్డి ఇంకా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో పట్టించుకోలేదు. ఇక్కడ ఎందుకో నిర్లక్ష్యం చేశారు. అందుకని ఇది మేము ఈ ఎస్ఎల్ఈబీసీకి రావడం మూడవసారి. ఎందుకంటే ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ కృష్ణా జిల్లాలను వినియోగించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టలేదు, కాళేశ్వరం మీద ఎంతైతే పెట్టినాడో దీని మీద పెట్టలేదు. అందుకనే మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రాజెక్టులన్నింటిపైన ఒక శ్వేత పత్రం విడుదల చేయండి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇవాళ మేము చూసిన దానిలో చూస్తే నల్లగొండ జిల్లాకు సంబంధించి మరి ఇవాళ నక్కలగండి పోయించారు, ఆడ పరిస్థితి దయనీయంగా ఉంది. అది నక్కలగండి సంబంధించి ఇంకా ఆ ఉప్పు గురైతున్నటువంటి నక్కలగండి తండా పునరావాస ప్యాకేజీ పనులు మాత్రం చేసుకుందాం 90%, కానీ ఆ ఎస్టీలు ఆ లంబాడీలు ఆ మరి దళితులు ఏం కావాలని చెప్పి సిపిఐ ప్రశ్నిస్తుంది. వాళ్ళకు న్యాయబద్ధమైన మరి ఏదైతే ఉందో పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇంకా 1200 నుంచి 1700 ఎకరాల వరకు భూసేకరణ చేయాలి, అది కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం రిజర్వేర్ కట్టేస్తున్నారు, 90% పూర్తయింది చెప్తున్నారు, గేట్లు పెట్టాలని చెప్తున్నారు. ఇక కింద మునిగిపోయే దానికి మోదతండ లాంటి వాటికి కూడా 55 ఎకరాలు వాళ్ళు కూడా ఇవ్వని అడుగుతున్నాం, కానీ ధర తగ్గిస్తూ ఉంటున్నారు. మోదతండ కూడా ఈ డ్యామ్ లీకేజ్ వాటర్ తోటి మళ్ళీ వాళ్ళకు కూడా పేళ్లు పావులు పోయేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని కూడా ఆ మరి ఏదైతే ఉందో ఆ తండాన్ని కూడా మోత తండాన్ని కూడా పునరావాసి ప్రయత్నించి తీసుకోవాలని చెప్పి వేరే దూరంలో కట్టుకోవాలి. ఇప్పుడైతే మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేద్దాం, నాతో పాటు వచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరం కలుస్తాం. మరి ఆయన స్పందించకపోతే మరో ఉద్యమానికైనా సిపిఐ సాగునీటి ప్రాజెక్టుల సాధన కొరకు లేదా పూర్తి కొరకు ప్రగతిలో ఉన్నటువంటి వాటి పెండింగ్ లో ఉన్నటువంటి పూర్తి చేసేందుకు చర్య చేపడతానని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అవసర పత్రాల ఆందోళనకు మరి కలిసి వచ్చే పార్టీతో కలుపుకొని ముందు పోతామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తుంది.